నిన్నటి దినాన్న దేవుని యొక్క ఆ యొక్క శక్తివంతమైన మరి ఎందుకంటే ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఎంతటి శక్తిని ఆయన కుమరిస్తాడో గత దినాల నుంచి మనం తెలుసుకుంటాం. నిన్నటి దినాన్న ప్రార్థన ముఖమును ప్రకాశింపచేస్తుంది అని, ప్రార్థన ఆకాశమును తెరవచేస్తుంది అని. నిజమే కదా, ప్రార్థన ఒక వ్యక్తి జీవితం ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎలాగను అంటే ప్రకాశిస్తాడు ఆ వ్యక్తి. ప్రియులారా, ఆ చూడండి, చంద్రుడు కాంతిహీనుడు, చంద్రుడిలో ఏమాత్రం కూడా ప్రకాశము ఉండదు. మనం చంద్రుని చూస్తున్నప్పుడు చాలా ప్రకాశమానంగా కనబడుతుంటాడు కదా, ఆ వెన్నెల రాత్రులు మనం చూస్తున్నప్పుడు చాలా ప్రకాశంగా కనబడతాడు. కానీ చంద్రుడు ఎప్పుడైతే సూర్యుని చుట్టూ తిరగడం మొదలుపెట్టాడో, తిరుగుతున్నాడో, ఆ తిరుగుతున్నప్పుడు సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడటం వలన చంద్రుడు ప్రకాశిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనకందరికీ తెలిసిన విషయమే. అంటే ఒక వ్యక్తి సామాన్యమైన వాడే, ఏమాత్రం కూడా శక్తి లేనివాడే, కానీ ఆ శక్తి లేని వాడు దేవునితో సహవాసము చేస్తే, దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి ఉంటే ఏం జరుగుతుంది అంటే ఆ వ్యక్తి ప్రకాశించడం మొదలు పెడతాడు. పిల్లరా, ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక క్రైస్తవ బిడ్డగా నువ్వు ఎలా ఉండాలంటే, దేవుని బిడ్డగా నీవు ప్రకాశించాలి. దేవుడు కోరుకునేది ఎందుకంటే ఆయన ప్రకాశించి ఉన్నాడు, నీవు ప్రకాశించాలి. మరి నిన్నటి దినాన్న మనం చూసి ఉన్నాం, కేవలము ప్రకాశమానములో యేసు ప్రభు ఒక్కరే కాదు ప్రకాశించింది. యేసు ప్రభు వారు కాకుండా పిల్లరా తన బిడ్డలు కూడా ప్రకాశించినట్లుగా ఇక్కడ మనం చూసి ఉన్నాం. అపొస్తలుల కార్యాల్లో స్తెఫను అనే ఒక సామాన్యమైన వ్యక్తి ఆ యవనస్తుడు, కానీ ఆ యవనస్తుడు అలా ప్రకాశించడానికి కారణం ఏంటి అంటే వారు చేతుల నుంచి ప్రార్థన చేయటం వల్ల కాదు, వారు ఏర్పాటు చేసుకున్న వల్ల కాదు. కానీ ప్రియులారా, అలాగైతే ఈరోజు ఎంతో మంది ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు, కానీ వారు శక్తిహీనులుగా మారిపోతున్నారు. ఎంతో మంది సేవకులు ఒకప్పుడు అద్భుతమైన మన్నిన దైవజనులు కూడా చల్లారిపోయి కాంతిహీనులుగా మారిపోతున్నారు. అంటే ఇది ప్రియులారా, ఒక వ్యక్తి దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి ఆధారపడుతుంది. ఒక వ్యక్తి ఎవరైతే దేవునితో ఆ క్లోజ్ రిలేషన్ అనేది దేవునితో ఉంటుందో, అప్పుడే ఆ వ్యక్తి ఒక అద్భుతమైన ప్రకాశమానం అనేది చూస్తాం. ప్రియులారా, అందుకే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను ప్రకాశించే వ్యక్తిగా నన్ను చెయ్యి ప్రభువా అని అడగాలి. అప్పుడు అందుకనే స్తెఫను ఎప్పుడైతే స్తెఫను అండి ఒక రోషం కలిగిన యవనస్తుడు అండి, నిజంగా అలా మామూలు యవనస్తుడు కాదు ఆయన. ఒక రోషం, ఒక మంట ఆయనలో ఉంది. ఆ మంట కలిగిన వాడు కాబట్టే ఆయన ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. ప్రియులారా, నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన ముఖం ఎలాగ ఉందంటే దేవదూతల ముఖము వలె. నిజమే ప్రియులారా, ఈరోజు మనము దేవదూత ముఖము వలె ఉండవలసిన వారమైన మనము ఏమైపోతున్నామంటే ప్రియులారా, మన ఆ యొక్క ప్రకాశమును లేదా ఆ అభిషేకాన్ని ప్రియులారా కోల్పోతూ ఉంటున్నాం. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా మనం చాలా మందిని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రకాశమానం అంటే ప్రకాశించిన వ్యక్తులు చాలా ఘోరాతి ఘోరంగా వారు ఏమైపోయి ఉన్నారంటే వారి యొక్క ఆత్మీయ జీవితాలు ప్రియులారా నాశనము చేసుకున్నట్లుగా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎందుకంటే మనందరికీ కూడా మనకు తెలిసిన వ్యక్తి మనకి ఎవరు అంటే మనం వెంటనే చెప్తాం, ఎవరు అంటే సంసోను అని చెప్తాం. ప్రియులారా, సంసోను ఎలాంటి వాడు? సంసోను ఒక అభిషక్తుడు. సంసోను అంటే దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడు ఆయన. ప్రియులారా, ప్రకాశమానం అనగా అది నీకు నాకు కనపడేది కాదు. చూడండి, ఆయన
దేవుని ఆత్మ ఆయన ఎప్పుడైతే ప్రేరేపించినప్పుడు, ఆత్మ ఆయనలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడంటే, ఏమీ కాకుండా శత్రువులను ఆయన జయిస్తూ ఉండేవాడు. ఆయన ఏమీ కాకుండా సింహాన్ని చంపేసిన వ్యక్తి ఆయన, ఆత్మ బలము కలిగిన వాడు. ఎందుకు అంటే అతడు ప్రిలరా నాజీరు చేయబడినవాడు, అభిషక్తుడు. ఆయన అభిషక్తుడు అంటే ప్రకాశమానము కలిగిన వ్యక్తి కదా, అంతటి గొప్ప అభిషక్తుడు ప్రిలరా తనకు తెలియకుండానే తన జీవితాన్ని పాడు చేసేసుకున్నాడు, తన జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు ప్రియులారా. అది మనకు తెలిసిన విషయాలే బాగానే. అంటే నేను ఎందుకు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకసారి దేవుని ఆత్మతో ఒకసారి మనం ఎప్పుడైతే మండడం అనేది ప్రారంభిస్తామో, ఆ మంట ఎలాగ ఉండాలంటే ప్రియులారా, అనేకులకి ఆ మంట కనబడాలి. అందుకే అంటాను, దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారు. ఎవరైనా దీపస్తంభం మీద పెడితేనట అది ఆ చుట్టూ ప్రకాశిస్తుందట. అది అంతేగాని మంచం కింద కొంచెం కింద దాన్ని పెట్టరు ఎవరు కూడా. ఒక ప్రకాశించుచున్న వ్యక్తి ఎలాగుండాలంటే దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ స్టెఫెన్ దేవునికి ఉపయోగపడ్డాడు. నిజమే, ఒక భయంకరమైన పరిస్థితి, ఆయన ముందు రాళ్ళు పెట్టి కొడుతున్న పరిస్థితిలో ఒక అద్భుతమైన మరి దైవ సాక్ష్యాన్ని కలిగిన వాడు ఆయన. పిల్లరా, ఆయన దేవుని కొరకు నిలవబడ్డాడు. ఆయన హత సాక్షిగా ఆయన మార్చబడ్డాడు. ఆయన ఎలా మార్చబడ్డాడు, ఎందుకు మార్చబడ్డాడు, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పేతురు యోహానులు వారి ధైర్యాన్ని చూచినప్పుడు, వారి మాట్లాడే విధానాన్ని చూచినప్పుడు, వీరు విచ్చలేని పామర్లా అనుకున్నారట. ఎలా అనుకున్నారు? కేవలం ప్రిలరా అభిషేకాన్ని బట్టి. ప్రిలరా అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటావో, ఒక ఏ శక్తిహీనుడైన చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడు, ఏ యోగ్యత లేని ఒక పనికి మాలిన వ్యక్తివైన మనము ఏమవుతామంటే ప్రకాశించుట అనేది కలుగుతుంది. ఆ ప్రకాశమానం అనేది ప్రిలరా మనలో ఉండాలి. అంటే ప్రార్థన అనేది ఎలాంటిది అంటే, అది గొప్ప గొప్ప కార్యములు ప్రిలరా ప్రార్థన జరిగించేది. ప్రిలరా అంటే ప్రార్థన అనేది మనం చూస్తున్నప్పుడు చాలా విషయాలు మనం ప్రార్థనలో మనము చూడగలం. ప్రిలరా ఒకసారి ఈ దినాన్ని మనం చూసినట్లయితే, ప్రార్థన ఎలాంటి కార్యములు చేయబోతు ఉంది, ప్రార్థన ఎలాంటి కార్యాలు చేస్తుంది, ఒక దేవునితో ఉన్న సహవాసం కలిగిన వ్యక్తి ఎలాంటి కార్యాలు చేస్తుంది మీకు తెలుసా? ఒక మామూలు వ్యక్తికి విలువ ఉండదు. ఇప్పుడు నేను చెప్పినట్లుగే, చంద్రుడు ఒకవేళ సూర్యకాంతి చంద్రుడి మీద పడకపోతే అసలు చంద్రుడిని ఎవడైనా పట్టించుకుంటాడా? చంద్రుడిని అసలు చంద్రుడి వైపు చూసి చందమామ అని పిలుస్తారా? చిన్నపిల్లలు చూసి అటలాడతారా? కానీ అలా మరణానికి కారణం ఏంటి? అతడి మీద ఆ చంద్రుడి మీద ఏమవుతుందంటే ప్రిలరా, ఆ గ్రహం మీద సూర్యుని యొక్క కాంతి ఎప్పుడైతే పడుతూ ఉందో ఆ చంద్రుడు ఏమవుతున్నాడంటే ఆ గ్రహం ప్రకాశమానంగా కనబడుతున్నాడు. నువ్వు ఒక ఎన్నికలేని వ్యక్తివి కావచ్చు, కానీ దేవుడు కానీ నీకు కానీ ఆ దేవుళ్ళో నువ్వు వెలిగి నువ్వు ప్రకాశించబడితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను ఎలా వాడుకుంటాడంటే, ఒక శక్తివంతమైన వ్యక్తిగా ప్రిలరా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు అంటే ఈరోజు నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, దేవునితో నీవు సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రకాశమానము నీ మీద ఉన్నప్పుడు, నువ్వు ఎలాగునా నీవు దేవుని కార్యాలను నీవు చెయ్యగలవు. నిజమే. ఎందుకంటే ప్రిలరా, మన యొక్క సొంత శక్తి వలన సొంత బలము వలన మనము ఏమీ కూడా ప్రిలరా మనము చెయ్యలేము. కానీ మనము ఎవరు మనకి తోడుగా ఉంటే చేయగలమంటే, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే మాత్రమే. ఎందుకంటే ప్రిలరా, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, చాలా మంది అనుకుంటారు నా సొంత శక్తి మీద, నేను అంటే ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదు, కానీ నా సేవా అనుభవంలో నేను అనేకులు నేను చూస్తూ ఉన్నప్పుడు, విశ్వాసులే కానివ్వండి సేవకులే కానివ్వండి, దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు ఎవరిచ్చినవండి అవి? అసలు ఆ వ్యక్తికి ప్రకాశమానంగా మారడానికి ఎవరి వల్ల కలిగినవండి అవి? ఎవరిచ్చారు అవి? ఇవ్వగల నేను ఉన్నానండి, ఏ యోగ్యత లేని ఒక పనికి మాలిన వ్యక్తిని నేను. ఈరోజు దైవ సన్నిధిలో ఉండి నేను ప్రకాశించగలుగుతున్నానంటే అది ఎవరిని బట్టి అండి? నేను దేవుని సన్నిధికి నేను వెళ్ళి ఉన్నాను, దేవుని తంటుగట్టబడి
ఉన్నాను. అంతేగాని నాకున్న డబ్బులు, నాకున్న డబ్బు లేకపోతే నా పర్పతో నా చదువును అవి ఏవి కూడా కాదు. కానీ కేవలము దేవుడు మనలను ప్రేమించాడు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావు కాబట్టి దేవుడు మనకి తలాంతులు ఇస్తున్నాడు. అది గ్రహించలేకపోతున్నారు చాలా మంది. కొంతమంది చక్కటి వాక్యాన్ని చెప్పే తలాంతులు, కొంతమంది ప్రార్థన చేస్తే స్వస్థతలు, కొంతమంది అనేక అద్భుతాలు చేస్తున్న ఆ వరాలతో నింపబడుతున్నారు. కానీ ఈరోజు వాటి అన్నిటికీ కూడా ఏం చేస్తున్నారంటే వెలకట్టుతున్న పరిస్థితిని ప్రియులారా, అది ఉచితంగా మనం దేవుని సన్నిధిలో పొందుకున్నాం. అందుకని ఈరోజు చాలా మంది దైవ ఒకప్పుడు నేను అనేకమైన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒక్కొక్క దైవజనుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు చదువుతుంటే అబ్బాయి ఎంతటి శక్తితో వీళ్ళు నింపబడి చేశారా, మరి నేను ఎందుకు అలా చేయలేకపోతున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నారు. ఒకప్పుడు మన ముందు దైవజనులు, కొంతమంది ప్రభునందు నిద్రించిన దైవజనులు మనకు తెలుసు. నేను పేర్లు ఎవరి చెప్పను, మన ముందే నిద్రించిన వారు కొంతమంది ఉన్నారు అద్భుతమైన దైవజనులు. అలాంటి దైవజనులు మళ్ళా మనం ఎందుకు చూడలేకపోతున్నాం? మనం అలాంటి వారు ఎక్కడ కనపడడం లేదే, ఎవరు కనపడడం లేదు. కారణం ఏమిటి? దేవుడు ఇచ్చిన తలాంతులను దేవునికి ఉపయోగించకుండా ఈనాటి ఎలాంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం? ఈ నీ మీద ఉన్న ప్రకాశమాను, నీ మీద ఆ మహిమ ఉదయిస్తూ ఉండగా ఆ మహిమ నీ మీద కనబడుతున్నప్పుడు నువ్వు దేవుని కొరకు నువ్వు వాడుపడుతున్నావా? ఒక విశ్వాసమైన నీవు ఈరోజు ఒక ప్రార్థన పర్రాలుగా తయారవు. ఎవరి వలన తయారయ్యావు నువ్వు? దైవసేవుడి వలన కాదు నువ్వు తయారైంది, నువ్వు దేవుని వలన. నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఎలా తయారవుతున్నావు అంటే ఒక అద్భుతమైన ఒక మంచి ప్రార్థన పర్రాలుగా తయారై నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తున్నాడు. అందుకే ప్రియులారా మనం ఎప్పుడు కూడా మనం గ్రహించాలి. ఈరోజు ప్రియులారా దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు ఆ శక్తిని మనము ఎలాగను పొందుకొని ఎలాంటి కార్యాలు, అందుకని ముందు మనం దేవుని మీద ఆధారపడాలి. యేసు ప్రభు వారు లాంటి వారు చక్కటి మాట అంటారు ఒకసారి యోహాన్స్ వార్త 11వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ లాజర్ని పెట్టిన సమాధి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చి అక్కడ ఏం చేశారంటే లాజర్ని బయటకు రా అనే ముందుగా ఒక మాట అంటారు. ఆయన ఏమంటారంటే యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచిని జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి తిని అనేను. ఎవరండి ఆయన? ఎవరండి? సాక్షాత్ దైవ కుమారుడు. దైవకుమారుడు ఏమంటున్నాడు, ప్రభా నువ్వు ఎప్పుడు నా మాట వింటున్నావయ్యా, నా మనవి ఆలకిస్తున్నావు. అంటే నేను చేసిన ప్రార్థన ఆలకిస్తున్నావు, నేను చేసిన ప్రార్థనకు నీవు సమాధానం ఇస్తున్నావయ్యా. నిజమే నాయా, నువ్వు సమాధానం ఇస్తున్నావయ్యా. ఇప్పుడు కూడా నా ప్రార్థన నువ్వు ఆలకిస్తావయ్యా. ఎంత విధేయత, ఎంత వినయం అండి! ఇంత విధేయత వినయముతో దేవాతి దేవుడు ఆయనే అంటుంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అందుకనే ఈరోజు చాలా మంది దైవ కార్యాలు చేయలేకపోతున్నారు. ఆయన ప్రభు వారు ఏమన్నారు, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకు ఇప్పుడు చేయలేకపోతున్నారు? మనకన్నా ముందు ఉన్న దైవజనులు కొంతమంది చేసిన అద్భుతమైన కార్యాలు ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాము? ఈ ప్రశ్న ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి. నిజమే, నేను ఒక దేవుని బిడ్డను నేను, మరి నేను ఎందుకు శక్తివంతంగా నేను తయారవ్వట్లేదు? అరే నాలో ప్రకాశమానం ఏమైపోయింది? లిమ్ము తేసరిల్లమని చెప్తున్నాడు, నా మహిమ నీ మీద ఉదయిస్తుందని దేవుడు చెప్తున్నాడే, మరి ఎందుకు నాలో మరి అద్భుతాలు జరగడం లేదు, నేనేమి చేయడం లేదు, కారణం ఏంటని ప్రియులారా మనం ఆలోచన చేయగలుగుతున్నామా మనం? అందుకే మనం ఎప్పుడు మనం ఆలోచించాలి ప్రార్థన ఎలాంటి పరిస్థితిని తీసుకువెళ్తుంది అంటే పిల్లారా. ఎందుకంటే ప్రార్థన చూడండి మనల్ని అది మృతులను సైతం అది బ్రతికించేది. మృతులను సైతం ప్రార్థన,
యేసు ప్రభువారు లాజర్ దగ్గరికి వచ్చారు. లాజర్ దగ్గరికి వచ్చి లాజర్తో అంట, లాజరు బయటికిరా అన్నాడు. అంతే అంతేగాని ఆయన ఏడ్చాడా? లాజరు ప్రభువా పంపించిన ఆయన ఈ ఒక్కసారి నా మనవిను నేను వీళ్ళందరూ నా పరువు పోతుందని అవేమనలేదు. ఆయన అధికారంతో ప్రార్థన చేశారు. ఆయన ఒక్కటే, లాజరు బయటికిరా అన్నాను. వెంటనే లాజరు బయటికి వచ్చిన. నువ్వు అందుకే నేను అంటాను, నువ్వు అధికారాన్ని ఉపయోగించాలి ప్రియులరా. నువ్వు అధికారాన్ని ఉపయోగించినప్పుడు నువ్వేమవుతావంటే ప్రియులరా, ఆ అధికారం దేవుని యొక్క గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు. అధికారం లేకపోతే, అధికారం ఉపయోగించకపోతే ఎలా? ఇక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన అనుకుందాం. ఆ ప్రార్థన ఏం చేసింది? మృతుడను సజీవుడిగా లేపింది. లాజరు వెంటనే బయటికి వచ్చుట అనేది ప్రియులరా మనం చూస్తున్నాం. హల్లెలూయ. అంటే ప్రార్థన. ఈరోజు ప్రియులరా ఒకటి చెప్పనా నేను, మనందరం కూడా ఒకప్పుడు మృతులమే. మనందరం మృతులమే. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ గారు నేను మృతున్నా, నేను చనిపోయానా, నేనెప్పుడు మృతున్నానండి, నేనెప్పుడు చనిపోయానండి, అరే నేను బాగానే ఉన్నాను కదండి, అదేంటి అలా మాట్లాడుతున్నారు? కానీ దైవ లేఖనాలు ఏం చెబుతున్నాయో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూస్తే మొదటి వచనాన్ని ఒకసారి చదువుదామా. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను అంటాను. ఎలా ఉన్నామంటే, అపరాధముల చేతను, పాపముల చేత చచ్చిన వారు. మనందరికి ఒకప్పుడు విలువ ఉందనుకున్నారా? ఒకప్పుడు మనందరం కూడా చచ్చిపోయిన వారమే, చనిపోయిన వారు అండి. మనకి ఏమాత్రం కూడా విలువ లేదు పిల్లరా. పాపంలో పడిపోయిన వారు, పాపం యేసు ఎందుకు చెప్తే, యేసు ప్రభువారు నా జీవితంలోకి అడుగు పెట్టక ముందు క్రైస్తవుడినే అయినప్పటికీ కూడా చచ్చిన స్థితిలో ఉన్నాను. ఎందుకంటే లోకంలో ఉన్న యవనస్తులు ఎలా ఉంటారో అలాగనే ఉండే వ్యక్తిత్వం నాది. అదే బ్రతుకు. దాన్ని సజీవంగా ఉన్నానంటారా? అనరే, పేరుకి యేసుని కలిగి ఉన్నాను కానీ, పేరుకి బాప్తీసం పొంది ఉన్నాను కానీ, బైబిల్ పట్టుకుంటున్నాను కానీ, ఆదివారం గుడికి వెళ్తున్నాను కానీ, ఒక శవంలా వెళ్తున్నాను, ఒక శవంలా వస్తున్నాను. వాక్యం ఏదో వింటున్నాను, వాక్యం ఎక్కువైతే విసిగిపోతూ ఉంటాను. నేను టైం చూసుకుండేవాడిని. ఈ పాస్టర్ గారికి ఇక బుద్ధులే, తినేస్తున్నాడు, చంపేస్తున్నాడు, ఎప్పుడు విడిచిపెడతాడు ఈయన? ఆ మాత్రం టైం సెన్స్ లేకపోతే ఎలా అనుకునే దినాలు నాకు తెలుసు. ఆ కోపం మీద ఒకసారి అలిగి చర్చికి వెళ్ళడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు, అయిష్టత వెళ్ళేవాడు. దేవుడు ఏదైనా మేలు చేస్తే కృతజ్ఞత వెళ్ళేవాడిని, మేలు చేయకపోతే ఉండిపోయేవాడిని నేను. అంటే నా బ్రతుకు ఏంటంట, చచ్చిన బ్రతుకు. నా బ్రతుకు చచ్చిపోయిన పరిస్థితి అండి. చచ్చిన శవాన్ని నేను, ఈ శవం వెళ్తుండేది వస్తుండేది, వెళ్తుండేది వస్తుండేది. ఈ శవానికి ఎప్పుడు ఊపిరొచ్చింది? నేను ఎప్పుడైతే దేవునికి సమీపించానో, ఇప్పుడు నా పాపము నా కళ్ళ ముందు కనబడి, నా పాపము ఎప్పుడైతే ఉన్నప్పుడు, ఆ పాపము భయంకరమైన పరిస్థితులకు నేను పట్టబడిపోతున్న పరిస్థితిలో నేనేమయ్యానో తెలుసా? అప్పుడు లేచాను. ప్రిల్లరా, శరీరానుసారంగా మనం మృతి చెందుతాం, శరీరానుసారంగా మనం చనిపోతాం. శరీరానుసారమైన మృతి కాదు, నేను ఆ మృతి కొరకు చెప్పలేదు. శరీరానుసారంగా మృతి చెందిన వాడిని లేపాడు ఎవరు? యేసు ప్రభు వారు లేపారు. ప్రియులారా, ఇప్పటికీ నేటికి కూడా అక్కడక్కడ ఆయా స్థలాలలో చాలా మంది భక్తులు చనిపోయిన వారిని సైతము లేపి ఉన్నట్టుగా, ప్రియులారా, పుస్తకాలు చదవడమే కాదు కానీ వారి యొక్క మీటింగ్స్ లో వారు స్వయం చెప్పడం కూడా నేను వింటాను. అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో. ఎక్కడో ఒక దగ్గర అద్భుతం జరుగుతూనే ఉంటుంది ప్రియులారా. కానీ ఈ రెండవ మృతి ఎలాంటి వాడు అంటే, అపరాధములతో పాపములతో ఏమైపోయినారు చండి, చచ్చిపోయిన వారం. అంటే ఆ పాపం వల్ల ఆత్మీయమైన మరణం అంటారు.
పాపం వల్ల ఆత్మీయమైన మరణం. నేను అలాంటి మరణంలో ఉండేవాడిని నేను. అంటే నేను ఎప్పుడు డెలిబరేట్గా నేను ఒప్పుకుంటున్నాను, నేను ఒకప్పుడు ఒక శవాన్ని అనమాట, ప్రాణమున్న శవాన్ని అనుకోండి. చూసారా, నా ప్రభువు నన్ను తాకక ముందు, నా ప్రభువు నాతో మాట్లాడక ముందు నేను ఒక నిశ్చయమైన వ్యక్తిని నేను. కానీ నా ప్రభువు నన్ను తాకినప్పుడు నాలో జీవం వచ్చింది, అనగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రిలారా నాలో ఆ జీవాన్ని కలుగు చేసినప్పుడు నేను నా ఆ మృతి చెందిన స్థితిలోంచి లేచున్నాను. ఒకవేళ అనుకోవచ్చు, ఎందుకంటే దైవ వాక్యం చెప్తుంది. రోమ పత్రిక ఒకసారి మనం చూస్తే, రోమ పత్రిక 6:23 మనం చదువుదామా. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. నిజమే కదా, పాపము వలన వచ్చే జీతం ఏంటట, మరణము. ప్రిలరా, ఆ పాపాన్ని మనం చాలా మనం ఎలాంటివి అంటే, పాపాన్ని మనం ఆస్వాదిస్తున్నాం, పాపాన్ని మనం ప్రేమిస్తున్నాం, పాపాన్ని మనం ప్రేమిస్తున్నాం. పాపం ఎలాంటిదో తెలుసా, పాపం వలన వచ్చేది జీతము మరణము. పాపం వలన వచ్చే జీతం మరణం. ప్రిలరా, మనం అనుకుంటాం ఒక ఆయన ఒక చిన్న పాము పిల్లను తీసుకొచ్చాడంట. చిన్న పాము పిల్ల దొరికింది, చిన్నది అది. అబ్బాయి ఉన్నాడంట, డాడీ దీన్ని పెంచుకుందాం అన్నాడట. పెంచుకుందాం డాడీ, నేను జాగ్రత్త పెంచుతాను. కానీ అది విషసర్పం. అది నన్ను ఏం చేశాడు అంటే, ఆ తండ్రి సరే ఒప్పుకున్నాడు, పెంచమన్నాడు. ఆ పిల్లవాడు పెంచుతున్నాడు, అది చాలా చక్కగా బాగా ఇంట్లో అందరికీ చేరువ అయిపోయింది. అది ఎక్కడుంటుందో తెలుసా, బెడ్ మీదకి వస్తుంది, ఆ బెడ్ మీదే పడుకుంటుంది, ఆ బెడ్ మీద పడుకుంటుంది, దాని మీద చెయ్యి వేసుకుంటాడు. ఆ పిల్లవాడు చక్కగా ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడికి ఇంచుమించు 12 సంవత్సరాల వయసు వచ్చింది. ప్రిలారా, 12 సంవత్సరాల వయసు వచ్చింది. చక్కగా ప్రిలారా, ఆ పాము ఆ పిల్లవాడితో చక్కగా విలితమైపోయింది, తిరుగుతుంది చక్కగా. ప్రిలారా, ఆ చక్క తిరుగుతూ ఆ పిల్లవాడు ఎక్కడుంటే పాము అక్కడే ఉంటుంది. అంతటి బంధం ఏర్పడిపోయింది వారిరువురికి. ఒకరోజు ఏమైందంటే, ఆ పాము అలా ఉంది, కరెంట్ పోయింది ఇంచులో. కరెంట్ ఎప్పుడైతే పోయిందో, ఏదో తేవడానికని లైట్ వెలిగించడానికని ఏం చేశారంటే, వెళ్తున్నప్పుడు ఆ కుమారుడు వెళ్తున్నప్పుడు ఆ యొక్క పాము ఆ తోక మీద అడుగు వేశాడు. ఎప్పుడైతే తోక మీద అడుగు వేశాడో, ఆ పాము నా యజమానుడు కుమారుడు కదా అని చూడలేదు, నాకు పాలు పెట్టి పెంచి ఉన్నాడు కదా అని చూడలేదు. అరే, నన్ను అల్లారుబుద్ధగా చిన్నప్పటి నుంచి తన ఒళ్ళు పెట్టుకుని పెంచి ఉన్నాడు కదని ఆలోచించలేదు. కానీ తన స్వభావాన్ని తను చూపించింది, పగడ ఎత్తింది, కాటు వేసింది ఆ కుమారుని. ఆ ఒక్క కాటుకి ఆ కుమారుడు పెద్ద కేక పెడుతున్నాడు, డాడీ అని కేక పెడుతూ ఉంటే ఆ తండ్రి ఆ చూస్తుండగానే ఆ కుమారుడు నురుగులు కుక్కుంటూ విల్లవిల్లలాడి విల్లవాడి కొట్టుకున్నాడు. ప్రిలారా, పాము ఏమీ ఎదగనట్టే వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయి చూస్తూ ఉంది. చూసారా, నువ్వు అనుకుంటావు నీకున్న వ్యసనం అనేది చిన్నది, నేను అప్పుడప్పుడు తాగుతాను అనుకుంటావు, అప్పుడప్పుడు కొద్దిగా తీసుకుంటాను, ఏం పర్వాలేదు, అది నా హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం తీసుకుంటాను అనుకుంటావు. అది ఏం చేస్తుంది నా ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచించి, అది నిన్ను ఒక దిన కాటేస్తుంది, నీ లివర్ అంతా పాడైపోతుంది. ప్రిలారా, ఇప్పుడు లివర్ పాడైపోతే పాడైపోయిందా, శరీరం ఏమై పర్లేదు, శరీరమైన మృతుల కొరకు నేను మాట్లాడలేదు, కానీ ఆత్మీయమైన మరణం చాలా భయంకరమైంది. ఆత్మీయమైన మరణం ఎంత ఘోరాతి ఘోరమైంది నన్ను. అందుకనే అంటున్నాడు, పాపము వలన వచ్చు జీతము మరణము. యవనస్తులు, చాలా మంది యవనస్తులు ఏం చేస్తుంటారో తెలుసా, ఆ యవనస్తులు ప్రిలారా సిగరెట్ తీసుకుంటారు,
ఆ సిగరెట్ తీసుకుంటారు, స్టైల్ కి చిన్నగా ఎలిగిస్తారు. చిన్నగా ఆ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ తండ్రి ఎలాగైతే కాలుస్తుంటాడో ఆ పిల్లలు కూడా అలాగనే కాలుస్తూ ఉంటారు బయట. లేదా సినిమా హీరో తన అభిమానించే హీరో ఎలాగనో కాలుస్తున్నాడో అలాగనే కాలుస్తుంటారు పిల్లారా. అలాగనే కాలుస్తూ చూస్తున్నప్పుడు వారు ఎలా ఫీల్ అయిపోతుంటారంటే, ఓ మేము ఎంత పెద్దవారం అయిపోయాం అనుకుంటారు యవనస్తులు ఆ సిగరెట్లు ఆ కొంచెం ఏమనుకుంటారంటే సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరికి తెలియకుండా ఆ వ్యసనాన్ని నేను పట్టుకున్నావు కదా, అది ఒక దినాన్ని నేను కాటు వేసేస్తుంది జాత. ఒకనాడు నువ్వు చైన్ స్మోకర్ అయిపోతావు నీకు తెలియకుండానే. అది లేకపోతే ఉండలేని పరిస్థితికి నువ్వు దిగజారిపోతావు. ఈరోజు నేను ఎంతో మంది యవనస్తులు నా దగ్గరికి ప్రార్థనకు వస్తూ ఉంటారు, ఎంతో మంది ప్రార్థనలు చేయించుకుని ఉన్నారు ఫోన్స్ లోని. కారణం ఏంటి తెలుసా, డ్రగ్స్ కి బానిస అయిపోయి ఈ సిగరెట్స్ కానీ ఈ యొక్క త్రాగుడనే వ్యసనం కానీ వేరే వేరే వ్యసనాలు వదలలేక ఈ కైనీలని ఫోన్ పరాగులని ఈ భయంకరమైన వ్యసనాలు విడిచిపెట్టలేక ఆఖరికి ఒక క్యాన్సర్ ఏదో తెచ్చుకొని భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఏమైంది, నువ్వు మొట్టమొదట ఆ పాపమును నువ్వు రానిచ్చి ఉన్నావు, ఆ పాపమును ప్రవేశపెట్టి ఉన్నావు, ఆ పాపము నీ దగ్గరికి రాలేదు, పాపము దగ్గరకు నీవు వెళ్ళి ఉన్నావు, పాపము నీ దగ్గరికి రాలేదు, అది నేను చూస్తుంది అంటే వస్తావా నా దగ్గరకు, వస్తావా, వస్తే నేను నీతో వస్తాను అని చూస్తూ ఉంది. కానీ నువ్వే ఏం చేసావంటే అడుగు వేసావు, అడుగు వేసి ఈరోజు ఇది చేసావు. అందుకే ఈరోజు ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో తెలుసా, ఎంతమంది కుటుంబాలు బ్రతుకులు పాడైపోతున్నాయో తెలుసా. చిన్న పాపం, చిన్న వ్యామోహం, యమన బిడ్డలు చిన్న వ్యామోహం, చిన్న చూపు, ఆ కళ్ళుతో చూసిన ఆ చిన్న చూపు ఒక దినాన నీకు ఎలాగే ఒక గుదిబండగా మారిపోయి నీ జీవితం నాశనం అయిపోతుంది. చూసారా, నువ్వు దేంతో చచ్చి ఉన్నావట, అపరాధములతో, నీ పాపములతో నువ్వు చచ్చిపోయి ఉన్నావు. ఒకసారి ఏస్కేలు అన్నాను, ఒకసారి 18:20 ఒకసారి చూద్దామా. ఏస్కేల్ గ్రంథం 18వ అధ్యాయము, పాపము చేయువాడే మరణము నొందును. ఎవరటండి పౌలంటాడు, పాపానికి జీతం మరణం అంటున్నాడు. ఏస్కేల్ భక్తుడు అంటున్నాడు, పాపము చేయువాడు మరణము నొందును. ఏ మరణం ఇది, ఇది ఎలాంటి మరణము, ఇది ఎలాంటి మరణము నొందాలి. ఒకసారి ప్రకటన గ్రంథంకి వస్తే 21వ అధ్యాయము 8వ వచనములో చివరి మాట ఒక్కసారి చూద్దామా. అబద్ధికులందరూ అగ్నిగుండములో మండుగుండములో పాలు పొందుదరు, ఇది రెండవ మరణము అంటాడు. అది ఏట, అగ్నిగుండము. నీ సిగరెట్ ఎక్కడే తీసుకెళ్తుంది, మరణానికి. నీ వ్యసనం ఎక్కడ పట్టుకెళ్తుంది, మరణం. శారీరకమైన మరణం కాదు నేను మాట్లాడే, శారీరక మరణం అయితే ప్రాబ్లం లేదండి, కానీ ఆత్మీయ మరణం అనేది భయంకరమైనది. నీ ఆత్మీయమైన మరణం అనేది చాలా, అది ఎంత నష్టమో తెలుసా, నువ్వు ఆత్మీయంగా చనిపోకూడదు. కాబట్టి ఈ ఆత్మీయంగా చనిపోయిన వారిని బ్రతికించేది ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన, ఆ ప్రార్థన ప్రియులారా, నువ్వు దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా రేపు నేను ఆత్మీయ ఆ మరణాన్ని ఎలాగా లేపి ఉన్నాడో రేపు నువ్వు విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అంటే నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రియులారా, నువ్వు ప్రభుని ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు ఒక ప్రకాశించుచున్న వ్యక్తిని గుర్తుపెట్టుకో. నీ మీద ప్రకాశమానం ఉంది, ఓ యవనస్తుడా, నీ మీద ప్రకాశించబడి ఉన్నావు. నువ్వెవరు బిడ్డవో తెలుసా, దేవాది దేవుని కుమారుడివి, ఆయన సొత్తు. అందుకే అంటున్నాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇది
క్రైస్తవేత్తలతో కాదు నేను మాట్లాడేది, క్రైస్తవుడితో మాట్లాడుతున్నాను నేను. మీరు విలువ పెట్టి కొనబడ్డారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. కానీ విలువ పెట్టి కొనబడిన మనం మళ్ళా ఎవరికి దాసులం అయిపోయాం, ఎవరికి దాసులం అయిపోయాం, ఎవరికి వెనక పడిపోతున్నాం, ఎవరికి దిగజారిపోతున్నాం? చూసారా, మళ్ళా అపవాది దగ్గరికి వెళ్తున్నాం. వాడు క్విక్గా వాడు మనల్ని పట్టేసుకుంటున్నాడు, మన జీవితాలు వాడు నాశనం చేసేస్తున్నాడు. అలాంటి పరిస్థితులు ఉన్నామా? అందుకే జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు దేవునితో అంటుకట్టబడి దైవ సన్నిధులు ఉన్నప్పుడు, నువ్వు దేవునితో నీ యొక్క బంధాన్ని ఎప్పుడైతే పెనవేసుకుంటావో, నువ్వు ప్రభుతో ఎప్పుడైతే సహవాసం చేయడం ప్రారంభిస్తావో, నీ సహవాసం నేను ఎక్కడ జారిపోయాడు, సంసోన్ ఎలా పడిపోయాడు, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? సంసోన్ తన జీవితాన్ని ఎలా నాశనం చేసేసుకున్నాడు ఒక్కసారి అండి. చిన్నది వ్యసనం, చిన్నది చిన్నది చిన్నది, ఎందుకు ఇలా